ఇదే ప్రజా సంగ్రామ యాత్ర అన్న, ఇదే ప్రజా సంగ్రామ యాత్ర. భాగ్యలక్ష్మి దేవాలయం నుంచి ప్రారంభిస్తామంటే మనకు అనుమతి ఇవ్వలే పోలీస్, అనుమతి ఇయ్యనరు పోలీస్, అనుమతి ఇచ్చే ప్రసక్తి లేనరు పోలీస్, నీ ప్రజా సంగ్రామ యాత్రను నడువనియ్యరన్నారు పోలీస్. నేను సవాల్ చేసా, నీ పోలీస్ పర్మిషన్ నాకు అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రం మాది, తెలంగాణ రాష్ట్రం మాది, పాత బస్తీ మాది. ఏ బస్తీ అయినా భారతీయ జనతా పార్టీ కాదు తప్ప కేసీఆర్ ఓవైసీ గారి తాత సొత్తు, వన్ అయ్య సొత్తు కాదు. నీ పర్మిషన్ నాకు అవసరం లేదు కేసీఆర్, నీ పర్మిషన్ నాకు అవసరం లేదు డీజీపీ గారు అని చెప్పి అవకాశం పర్మిషన్ ఇస్తే కేవలం భాగ్యలక్ష్మి దగ్గర ప్రారంభిస్తా. నువ్వు పర్మిషన్ ఇవ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తే పాత బస్సులో గల్లీలో కూడా ప్రజా సంగ్రామ యాత్ర చేపడతా. నా కార్యకర్తలు కాసేపు జెండా పట్టుకుని జయశ్రీమని గర్జిస్తే ఈ పరిస్థితి ఏదో ఒక్కసారి ఆలోచించుకో కేసీఆర్ అంటే దిగొచ్చిన ప్రభుత్వం ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకునే ప్రయత్నం అడ్డుకున్నా భయపడతామా అన్న? చాలా మంది అన్నారన్న బీజేపీ వాళ్ళు పాత బస్తీ పోతారా, భాగ్యలక్ష్మి దేవాలయానికి పోతారా, బహిరంగ సభ నిర్వహిస్తారా? అరే కేసీఆర్ కు సవాల్ వేసిండు ఓవైసీ, నా పర్మిషన్ తోనే ముఖ్యమంత్రి రావాలన్నాడు, అన్ని మూసుకొని కేసీఆర్ ఫామ్ హౌస్ అవన్నాడు. మా నరేంద్ర మోడీ గారికి సవాల్ చేసిండు ఓవైసీ, రా అని చెప్పాడు. అరే ఓవైసీ నీకు మోడీ గారు ఎందుకు ఎనభై, నీకు మోడీ గారికి తేపోలికి ఎనభై, నక్కకు నాగలోగానికి ఉన్నంత ఫరక్ ఉన్నది. వస్తున్నాం, మేమే వస్తున్నాం, మా కార్యకర్తలతోనే వస్తుందని చెప్పి టైం చెప్పినా, డేట్ చెప్పినా, ప్లేస్ చెప్పినా, సవాల్ చేసినా నీకు దమ్ముంటే ఆపు, నాకు దమ్ముంటే నా కార్యకర్త రామసేనను, శ్రీరామ సేన నేసుకొని, నా అయోధ్య రాముని వారసులు నేసుకొని, నరేంద్ర మోడీ తమ్ములు నేసుకొని నేను వస్తున్నాను చెప్పి కాసేపు జెండాతోని పాత బస్తీ మీద, పాత బస్తీ మీద జై శ్రీరామని గర్జించిన పార్టీ భారతీయ జనతా పార్టీ అన్న. శివాజీ వారసుల కత్తులతో కత్తులు తలవార్లై తల తల మెరిసినటువంటి కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ అన్న. మన పార్టీని ఎదుర్కొనే దమ్ము ఈరోజు ఎవరికి లేదన్న విషయాన్ని ఒక్కసారి కేసీఆర్ గుర్తుంచుకోవాలి. నీకు క్యాడర్ లేని పార్టీ టీఆర్ఎస్ పార్టీ, అందుకేనా మీకోసం పనిచేస్తున్న సమయం ఇవ్వండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంతమంది బలిదానమైపోయారు, మరొక్కసారి ఉద్యమం ప్రారంభించింది భారతీయ జనతా పార్టీ. ఇది చివరి ఉద్యమం కావాలి, చివరి ఉద్యమం కావాలన్న. కేసీఆర్ నమ్ముతే తేనెలో విషం పోసి చంపే వ్యక్తి కేసీఆర్, తడి బట్టతోని గొంతును కోసే మూర్ఖుడు కేసీఆర్, నమ్మించి మాటలు చెప్పి మోసం చేసే వ్యక్తి కేసీఆర్. కేసీఆర్ కావాల్సింది ఆయన కుర్చీ కావాలి, ఆయన కొడుకును ముఖ్యమంత్రి చేయాలని తప్పని తప్ప వేల కోట్లు పొట్టు పొట్టు సంపాదించుకొని లండన్ లో, మస్కట్ లో, ఇరాన్ లో, ఇరాక్ లో, అమెరికాలో అక్కడిక్కడ పెట్టొచ్చి ఇవాళ పోయే హౌస్ సమస్య బిల్లా బిస్తర్ చదువుకొని పారిపోయేటువంటి ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారు. అందుకే నిన్న అంటున్నాడు ఆర్థికంగా పరిపుష్టి చెందిన రాష్ట్రం తెలంగాణ సార్ సిగ్గుండాలి. 10వ తారీఖు వస్తే 20వ తారీఖు జీతాలు ఇవ్వకుండా ఉద్యోగస్తులను ఇబ్బంది పడుతున్న మూర్ఖు నేను. పెన్షన్లు ఇస్తలోగా పేదోళ్లకు పెన్షన్లు ఇస్తలో ఒక్క పెన్షన్ ఇవ్వలే. నేను సవాల్ చేస్తున్న రాష్ట్రం ఈ పెన్షన్లు ఇక్కడున్న నాయకులు చెప్పాలి. ఈ జనగామ నియోజకవర్గంలో ఎందుకు పెన్షన్లు ఇస్తలేవు? రైతు బంధు కౌలు రైతులకు ఎందుకు ఇస్తలేవు? మెడికల్ కాలేజ్ ఉన్నోనికి రైతు బంధు, స్విమ్మింగ్ పూల్ కట్టడానికి రైతు బంధు, ఎస్టీల జాగాలు కబ్జా చేసడానికి రైతు బంధు, బతుకమ్మ చెరువును ముంచడానికి రైతు బంధు, ఇంజనీరింగ్ కాలేజీకి రైతు బంధు, డిగ్రీ కాలేజీలు పెట్టడానికి రైతు బంధు, ఫార్మ్ హౌస్లు పెట్టడానికి రైతు బంధు. ఇలా కౌలు రైతులకు మాత్రం రైతు బంధు ఇవ్వకుండా మోసం చేస్తున్న మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉచిత కరెంటు పేరుతోని పొలం కాడ ఫ్రీచి ఇలా ఇళ్ల 100% కరెంటు ఛార్జీలు పెంచిన మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి 5 సార్లు బస్ ఛార్జీలు పెంచిన ఓల్డ్ సిటీలో, ఓల్డ్ సిటీలో సంవత్సరానికి 1000 కోట్లు ఇలా కరెంటు బిల్లు నష్టపోతున్న మన ఓల్డ్ సిటీకి ఎలక్ట్రిసిటీ డిఇఓలన్న ఏ వలన కొడుతున్నారన్న. ట్రాఫిక్ కానిస్టేబుల్ చాలలు కట్టాలన్న కోరుతున్నా. ఇక్కడున్న సిపిఎల షాపులు బంద్ చేసిన సిపి ఒక్కసారి ఓడిసిటీలో నీ కానిస్టేబుల్ను కొట్టిన విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకో. ఏడవేంది మీ అధికారుల సంఘం నీ కానిస్టేబుల మీద, నీ ఎస్ఐల మీద దాడులు చేస్తే ఎందుకు స్పందిస్తలేరు? మమ్మల్ని ఒడ్డిస్తున్నాయి, కానిస్టేబుల్కు కనీసం ప్రమోషన్ లేవు. హోంగార్డు కానిస్టేబుల్ కాదు,
డిస్ట్రిక్ట్ గార్డ్ కు ప్రమోషన్ లేవు. కానిస్టేబుల్ ఎడి కానిస్టేబుల్ గాడు, ఎడి కానిస్టేబుల్ ఏఎస్ఐ గాడు, ఎస్ఐ ఏఎస్ఐ ఎస్ఐ గాడు, ఎస్ఐ ఇలా సిఐ కాని పరిస్థితి, సిఐ డిఎస్పీ కాని పరిస్థితి. కనీసం వాళ్ళకు టీఏలు డిఏలు కూడా వాళ్ళకి ఇచ్చే బెనిఫిట్స్ ఇవ్వకుండా వాళ్ళని మోసం చేస్తుంటే ఇక్కడున్న సిపి, ఇక్కడున్న సిపి సమానం చెప్పాలి. కొట్లాడు వాళ్ళ కోసం ముఖ్యమంత్రి మోచేతుని దాగి అలా మా షాపులు బంద్ చేస్తావు బిడ్డ, షాపులు బంద్ చేస్తే ఇంత జనం ఎట్లొచ్చిరన్నా, ఇంత జనగాములో ఈ చివరస్తలో ఇన్ని వేల మంది ఎట్లొచ్చిరన్నా, ఎట్లొచ్చిరన్నా? అర్థం చేసుకోవాలి. సిపి ప్రభుత్వం శాశ్వతం కాదు. ఉఫ్ఫను ఊదితే పోయే పార్టీ టీఆర్ఎస్ పార్టీ, ప్రపంచంలో అత్యధిక కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ అన్న, ప్రపంచంలో అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ అన్న. 303 స్థానాలతో దేశాన్ని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచమే మహానాయకుడుగా గుర్తించే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సాగుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అన్న. గూగుల్ ఓపెన్ చేయనన్న, గూగుల్ ఓపెన్ చేసి బెస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియా కొట్టండి, ఒక్కసారి వేస్ట్ ఫెల్ ఆఫ్ ఇండియా కొట్టండి అన్న. ఎవరి పేరస్తే వాడే గొప్పోడన్నా. అందుకే అర్థం చేసుకోండి అన్న, సమాజం కోసం పనిచేద్దాం, ధర్మం కోసం పనిచేద్దాం, పేద ప్రజల కోసం పనిచేద్దాం, కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేద్దామన్న, ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం పనిచేద్దామన్న. పేదలకు వ్యతిరేకంగా ఇలా పేదలను హరిఘోష పెడుతున్న ఈ టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ యొక్క కుటుంబ పాలనకు వ్యతిరేకంగా కొట్లాడదామన్న. ఆ తల్లి రోజిస్తుందన్న, ఆ తల్లి ఆవేదన చెందుతుందన్న. తెలంగాణ తల్లి కష్టపడి 1400 మంది బలిదానంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు తమ్ముళ్ళారా అన్నలారా. నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు తెలంగాణ వీరులారా. అమరులేనా, అమర వీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయి తెలంగాణ వీరులారా. అమర వీరుల కుటుంబాలు బజార్లో పడ్డాయి తెలంగాణ వీరులారా. నేను ఈ మూర్ఖుని చేతిలో, ఈ కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయి ఉన్నా. నన్ను బంధ విముక్తురాలు చేయండి, నన్ను కాపాడండి అని చెప్పి ఆ తెలంగాణ తల్లి గడి నుంచి ఏడుస్తుందన్న, ఆ తెలంగాణ తల్లి వేదన గురి చేస్తుందన్న, ఆ తెలంగాణ తల్లి రమ్మని పిలుస్తుందన్న. రండి భారత పార్టీ కార్యకర్తలారా, భారత్ మాతాకి జై అంటూ, జై తెలంగాణ అంటూ, జై శ్రీరామ్ అంటూ కాశాపు జెండా పట్టుకొని, కమలపు జెండా పట్టుకొని రండి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలారా. ఈ గడీలు బద్దలు కొట్టండి, నన్ను బంధ విముక్తురాలు చేయని చెప్పి తెలంగాణ తల్లి ఏడుస్తుందన్న, రోధిస్తుందన్న. అందుకే ఆ తెలంగాణ తల్లి బంధ విముక్తి కోసమే ఈరోజు బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఆసరగా చేసుకొని ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం ఈ కల్వకుంట్ల రాజ్యాంగాన్ని పాతి బందులో పెట్టి కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ పోలి మేర్ల నుంచి తరిమి తరిమి కొట్టడానికే భారతీయ జనతా పార్టీ మీకోసం పనిచేస్తుందన్న, పేద ప్రజల కోసం పనిచేస్తుందన్న సిద్ధాంతాన్ని నమ్ముకొని, పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న కార్యకర్తల కోసం పనిచేస్తున్న మీకోసం సమయం ఇవ్వండి అన్న. ప్రతిరోజు సమయమైన మన మహానుభావుడు నరేంద్ర మోడీ 18 గంటలు మన కోసం పనిచేస్తున్న శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం తల్లి భారతమాతను విశ్వ గురు స్థానంలో ప్రతిష్ఠించాలని చెప్పి ఏకైక లక్ష్యంతో మన మహానుభావుడు నరేంద్ర మోడీ 18 గంటలు పనిచేస్తున్న. జనగామ తమ్ములకు విజ్ఞప్తి చేస్తున్నా, జనగామ అన్నలకు విజ్ఞప్తి చేస్తున్నా, అక్కలకు చెల్లెలకు విజ్ఞప్తి చేస్తున్నా. సమయం ఇవ్వండి, ఇక్కడ దాదాగిరి చేస్తున్న సంగతి ఏందో నేను చూస్తా. మీకు ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా తూర్పాలిష్యాలకు భయపడకండి, బట్టబాజ్యాలకు భయపడకండి. రోమంజం నీ చేతిలో ఉన్న కాసేపు జెండా, కాసేపు జెండా నెత్తుకొని ఎక్కడ ఏం చేయాలో, అర్ధరాత్రి కష్టం వచ్చినా నేను మీ అన్నగా, మీ తమ్ముడుగా, మీ కుటుంబ సభ్యునిగా మీ దగ్గరికి నేను రావడానికి సిద్ధం. ఈ జనగామ సంగతిందో చూస్తా, పాలకుర్తి సంగతిందో చూస్తా అని చెప్పొచ్చిన ఈ జనగామ సంగతిని, రౌడీజం ఏందో, గుండగాళ్ళ సంగతి ఏందో తప్పకుండా చూస్తా. జనగామ ప్రజలకు మళ్ళీ అప్పీల్ చేస్తున్నా, మీరు భయపడాల్సిన అవసరం లేదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.